సుబ్రహ్మణ్యం. నేను రెడీ సార్. నమస్కారం సార్. రావయ్యరా, ఏమిటి విశేషాలు? సార్, నిన్న మీకు చెప్పాను కదా సార్, మా ఫ్రెండ్ ప్రసాద్ అని. ఇతనేనండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ప్రస్తుతం నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. పాత సార్, పోనీ వీడిని ఆఫీస్కి తీసుకొస్తాను సార్, అది బెటర్ కదా. ఎందుకయ్యా, ఎంత చక్కగా ఇప్పుడే మాట్లాడేసుకుంటాం. ఏమయ్యా? అలాగే సార్. అది సుభాష్ దా దా. ఇంకో వెర్రిగొర్రె బలైపోతుంది పాపం. హలో. ఓసారి రండి. ఏమిటి? వైజాగ్ లో ఎవరో వాకింగ్ ఛాంపియన్ ఉన్నాడట, అతను ఆగకుండా 50 మైళ్ళ దూరం నడవగలడట. నడవని మనకే? అదే, ఇలా మనకే అంటూ ఉండండి. ఓ వారం 10 రోజుల్లో అతను అక్కడి నుంచి నడిచొచ్చి నా మెళ్ళ తాళి కట్టి నన్ను నడిపించుకుపోతాడు. అలాగా? నన్ను అతనికి వచ్చి చేయాలని చూస్తున్నారు మా నాన్నగారు. ఐ సి. పాండురంగం గారు నడిపించి చంపేస్తారని చెప్పి అతను బెదరగొట్టే ఛాన్స్ లేదన్నమాట. ఇక మీరు కాస్త తొందరపడాలండి. అలాగే దానికి? అయ్యో, తొందరపడాల్సింది నడకలో కాదండి, మన విషయం మా నాన్నగారికి తెలియజేయడంలో. ఓకే, డైరెక్ట్ గా నేను ఆ మాట చెప్తే నడుస్తూ డిస్కస్ చేద్దామని నన్ను ఢిల్లీ దాకా నడిపించకపోతానని భయం నాకు. తర్వాత ఏదో ప్లాన్ ఆలోచిస్తానులే. పాపం, మా ప్రసాద్ గారిని తీసుకుపోయారు మీ నాన్నగారు. నడవలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో వాడు. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికే మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధిరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. గుయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పొడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో ఇదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద దా దా, అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సగతే మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేరు, మరి ఉంటాను. ఆ